ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుని మహోత్సవము పుడమి కంటే ముందుగా విజ్ఞానము పుట్టెను మొదటి పఠనము సామితల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు ప్రభువు నన్ను ప్రప్రదమున సృజించెను తాను పూర్వమే కలిగించిన వాని అన్నిటిలోనూ నన్ను మొదటి దానినిగా చేసెను అతడు నన్ను మొట్టమొదటని సృజించెను పుడమి కంటే ముందుగా నన్ను పుట్టించెను నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు నీరములు ఉబ్బుకు నీటి బుగ్గలు లేవు పర్వతమును రూపొందకమునపే తిప్పలు నెలకొనకముందే నేను జన్మించితిని ప్రభువు భూమిని మైదానమును చేయకముందే ప్రథమ భూరేణువులను కలిగింపకమునపే నేను ఉద్భవించితిని అతడు నభోమండలములను నిర్మించినప్పుడు కడలికి చెలియకట్టును చుట్టినప్పుడు సముద్ర గర్భమున చలములను నెలకొల్పినప్పుడు సాగరమునకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొరలకూడదని శాసించినప్పుడు అవనికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని నేను ప్రధాన శిల్పవలే అతని చెంత నిలిచి ఉంటిని పసి కందు వలె రోజురోజు అతనికి ఆనందమును చేకూర్చుచు నిత్యము అతని సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని అతడు చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాలి మధ్య మనుచుంటిని ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మా దేవుడవైన ప్రభు నీ మహత్యము భూమి అందంతటా చూపట్టుచున్నది ప్రభువు యేసుక్రీస్తు ద్వారా సమాధానకర్తగా మన కొసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను రెండవ పట్టణము పునిత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు సోదరులారా విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువుకు ఈసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవానుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను కనుక దేవుని మహిమలు పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము అంతేకాదు మన బాధలో కూడా మనము ఆనందించుదము ఏలైనా కష్టములు ఓర్పును ఓర్పు సచిలమును సచిలము నిరీక్షణను కలిగించును ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు ఏలైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు హాలెలూయ వచనము హాలెలూయా హాలెలూయ పిత పుత్ర పవిత్రాత్మలకు స్థుతి కలుగునుగాక ఆది నుండి ఉండి ఇప్పుడును నిరంతరమును ఉండు దేవునికి స్థుతి కలుగునుగాక ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహైదవ వచనము వరకు నేను మీకు అనేక విషయములను చెప్పవలసి ఉన్నది కానీ ఇప్పుడు మీరు వాణిని భరింపలేరు ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దానిని బోధించును జరగబోగు విషయములను మీకు తెలియచేయును ఆయన నన్ను మహిమపరచును ఏలయనా ఆయన నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పితిని తండ్రికి ఉన్నదంతయు నాది అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పి తిని ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక